మత్తు ఏమన్నా పోయిందా, గతి తప్పిందా, తలకాయ ఏమన్నా తిరుగుతుందా? ఈ రెండు ప్రశ్నలు వస్తాయి రాజస్థాన్లో ప్రధానమంత్రి గారి స్పీచ్ వినగానే. కానీ ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా ఆలోచించి చూస్తే ఇది నవ్వొచ్చే ప్రశ్న కూడా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు అబద్ధాలు చెప్తూ 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 ఏ స్థాయికి వచ్చారంటే ఆ అబద్ధాలు నిజమని తానే నమ్మే స్థాయికి వచ్చాడేమో అనిపిస్తోంది ఈ ఉపన్యాసం వింటే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ దృష్టిలో తెలివి తక్కువ వాళ్ళే కావచ్చు, కానీ ఏ పార్టీ అన్నా ఎలక్షన్లో గెలవదలుచుకున్న పార్టీ, దేశంలో 80% జనాభా దగ్గర ఉండే సంపద తీసుకొని 20% ఇద్దాము అని మేనిఫెస్టోలో రాసుకుంటారా? ఇప్పుడు మీరున్నారు, మీరు అదానీలు అంబానీలు కార్పొరేట్లు గుజరాత్ ల్యాబీకి మొత్తం దేశాన్ని కట్టబెడదామని అనుకున్నారు, చేస్తున్నారు, కానీ మీరు మేనిఫెస్టోలో రాసుకోలేదుగా. అంటే మీకంటే తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళని మీరు అనుకుంటున్నారా? మీరు చాలా తెలివి పరులని మీరు అనుకుంటున్నారా? అనుకుంటూ ఉండొచ్చు, కానీ మీ ఎదురు కూర్చున్న జనం ఉన్నారే వాళ్ళకు కూడా మీరు చెప్పారు ఒకసారి, భగవాన్ నే దియా హే ఇస్కో ఎస్తమాల్ కరో అని. మీకు కూడా దేవుడు ఇచ్చాడు, కొంచెం అన్నా ఆలోచించండి. ఎదుటి వాళ్ళకు కూడా ఇచ్చాడు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఈ దేశ ప్రజలు అంటే ముస్లిమ్స్కి ఇచ్చేస్తారా డబ్బులు తీసుకుని? ఏం మాట్లాడుతున్నామో అంటే ఏదైనా మాట్లాడొచ్చా? ప్రధానమంత్రి పదవి ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా? ఆహా, కాదు కాదు కాదు, ప్రధానమంత్రి పదవి ఉండటం వల్ల ఏమైనా మాట్లాడలే, ప్రధానమంత్రి పదవి ఊడిపోతుందేమో అనే భయం కొద్దీ మాట్లాడుతున్నాం. అంత గాబరానా, అంత కంగారా, అంత భీతే పదవి పోతే బతకలేమనే? మా పాతకాలంలో రక్త కన్నీరు నాగభూషణం అని చెప్పినట్టు ఏది పోయినా బతకొచ్చు కానీ పదవి పోతే బతకలేమన్న దశకు వచ్చేసారా? మొదటి విడత పోలింగ్ అయిపోగానే మనకి కాళ్ళు చేతులు వణకటం మొదలైందా? వణకటం మొదలై ఈ ఏం మాట్లాడుతున్నామో తెలియని సంధి దశలో ప్రేలాపనలకు వచ్చేసామా? ఇవి సంధి దశ ప్రేలాపనలు తప్ప వేరే కాదు. ఒకవేళ ఎవరైనా ఇవ్వదలుచుకున్నారు అనుకోండి, అనుకుందాం పోనీ, అది మేనిఫెస్టోలో ఇదిగో నీ దగ్గర నేను మొత్తం గుంజేసుకొని వాడిని ఎత్తికి పోసేస్తాను, ఒక ప్రయోజనం ఉండాలిగా పోయటానికి కూడా. మీకు ఓ ప్రయోజనం ఉందిగా అదానీలు అంబానీలకు పోయటానికి, అట్లనే వాళ్ళకు కూడా ఓ ప్రయోజనం ఉండాలిగా. వాళ్ళేమో పాపం మీరు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని వాళ్ళు గుళ్ళు గోపురాలు తిరిగి చూపిస్తున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాల వల్ల ఉపయోగం లేదని అర్థమైన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? నిరుద్యోగం. ప్రజలు ఏవైతే మాట్లాడుతున్నారో అడుగుతున్నారు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి, ఈ మూడు చిట్టా విప్పుతున్నారు. మీకు అక్కడ విప్పడానికి ఏమీ లేదు. అందుకని ఇంతకు ముందేమో ముస్లిం లీగ్ మేనిఫెస్టో అన్నారు. పాపం మీరన్న దెబ్బకి జనం అందరూ అందులో ఎక్కడ ఉంది ముస్లిం లీగ్ అని ఎత్తికారు, ఎక్కడ కనపడలా? ఓ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంచి వాగ్దానాలు చేశారని వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మీరు అంటున్నారు మొత్తం చేశారు, వాళ్ళు మొత్తం మేనిఫెస్టోలో రాశారు, మంగళసూత్రాలు కూడా ఉంచకుండా పీకేసుకుంటారని రాశారు అని. ఇప్పుడు మీ ఎదురు కూర్చున్న జనం మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో సహా వెతుకుతారు, నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు ఇలా రాశారా అని చెప్పి. అది ఎక్కడా కనపడదు కానీ నిరుద్యోగం మీద, ధరల పెరుగుదల మీద, లేకపోతే అవినీతి మీద, ఎలక్షన్ బాండ్ల మీద, మీ చిట్టా మీద వాళ్ళు రాసినవి బాగానే కనపడతాయి. కాబట్టి ఇది కూడా ఒకందుకు మంచిదే. కానివ్వండి, మా వీధుల్లో ఎలక్షన్లలో మా వీధుల్లో నిలబడే వీధి స్థాయి గుండాలు కూడా ఇంత దిగజారి మాట్లాడరు. మీరు ప్రధానమంత్రి అనే విషయం మర్చిపోయినట్టున్నారు, అది మర్చిపోవడానికి ఇంకో 2 నెలల టైం ఉంది. ఎటు మర్చిపోతారు? మీరు మర్పించే మిమ్మల్ని ప్రధానమంత్రి అనే పోస్ట్ మీరు చేశారని కూడా జనం మర్చిపోయే దశ తీసుకొస్తారు, కాదు వేరే సంగతి. కానీ ఇంకా మీరు ఆ పోస్ట్లో ఉన్నారు స్వామి, ఎంత అబద్ధాలు బొంకరా బొంకరా వెంకన్న అంటే మా ఊళ్ళో మిరియాలు తాటికాయలంతా అన్నట్టు వాళ్ళు మేనిఫెస్టో రాసి వెబ్సైట్లో పెట్టారు, దాని మీద ఇన్ని బొంకులు బొంకితే ఎట్లా? తర్వాత ఇది ఒక ఊత పదం అయిపోయింది. కొన్ని పదాల పట్ల మీ ప్రేమ చాలా గొప్పది. కొన్ని పదాలు అర్బన్ నక్సలైట్లు వాళ్ళు వీళ్ళు. ఏంటండి అర్బన్ నక్సలైట్లు అంటే? మీరు ఉగ్రవాదం తుడిచిపెట్టాం, నక్సలైట్లను తుడిచిపెట్టాం, వాళ్ళని తుడిచిపెట్టాం, వీళ్ళని ఊడ్చిపెట్టాం అని చెప్పారు కదా, మరి వీళ్ళు ఇంకా ఎందుకు మిగిలిన్నారండి? వీళ్ళని మీరు బతకనిస్తారా? ఉంటే ముఖ్యమంత్రులే మీరు జైల్లో పడేస్తున్నారు. మీరు అర్బన్ నక్సలైట్లని మీరు ప్రకటించే వాళ్ళు ఉంటే మీరు బతకనిస్తారా? ఒకవేళ వాళ్ళు చట్టవిరుద్ధమైన సంస్థ అయితే మీరెందుకు చర్య తీసుకోలేదని మిమ్మల్ని కదా అడగాలి. చరిత్ర వెనకాల లేనప్పుడు, దేశ ప్రజల పట్ల బాధ్యత లేనప్పుడు ఏదొస్తే అది, నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటమేనా? మాట్లాడేయొచ్చా? ఈ దేశ సమగ్రత, ఈ దేశ ప్రజల అస్తిత్వం వాటి మీద ఆధారపడి ఉంది. జనం ఒకళ్ళొకళ్ళు కుత్తుకలు కోసుకుంటుంటే చూసి ఆనందిద్దాం అనుకుంటున్నారా? 2002లాగా
జనం అంత పిచ్చోళ్ళు కాదు. మీరు చూడండి, కేవలం 8% మంది ప్రజలే మీ మూఢభక్తులు అంధభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మీకు ఇంకా జై శ్రీరామ్ అంటున్నారు మీ వెనకాల. మిగిలిన వాళ్ళు జై నిరుద్యోగం, జై ధరల పెరుగుదల, జై మోడీ, జై అవినీతి అంటున్నారు. కాబట్టి తొందరపడి మాట్లాడకండి. ఇప్పటికన్నా ఈ మతి తప్పిన వ్యవహారాలు, గతి తప్పిన మాటలు మానేసి ఒక ప్రధానమంత్రి ఉందాతనాన్ని, ఒక ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించిన ఉందాతనాన్ని కాపాడండి. ఆ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్కి కళ్ళు చెవులు ఏమైనా ఉంటే వాళ్ళు మీ మీద ఈ స్పీచ్కి చర్య తీసుకోవాలి.